అధిక బరువుతో బాధపడుతున్నారా? బి బెటర్ వారి గార్సినియా కాంబో జియో వాడండి, బరువు తగ్గండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు క్యూబ్ టీవీ. నేను మీ యాంకర్ చార్మి. ఈ రోజు మనం శాకుంతలం మూవీ గురించి అయితే తెలుసుకుందాం. సమంత లీడ్ రోల్ నటించిన మూవీ శాకుంతలం. డైరెక్టర్ గుణశేఖర్ భారీ బడ్జెట్ తో నిర్మాతగా మారి తెరకెక్కించాడు. ఈ మూవీ చాలా సార్లు వాయిదాలు పడుతూ ఈ రోజు థియేటర్లోకి వచ్చింది. పౌరాణిక చిత్రంగా వచ్చిన ఈ మూవీపై ఓ మోస్తారు అంచనాలు మాత్రమే ఉన్నాయి. యశోదా సినిమాతో మంచి హిట్ అందుకున్న సమంత ఈ మూవీతో హిట్ అందుకుందా లేదా అన్నది ఇప్పుడు చూద్దాం. ఇది కూడా ఓ రకమైన ప్రేమ కథ లాంటిదే. శాకుంతలను శకుంత పక్షులు పసిబిడ్డగా ఉన్నప్పుడే కన్వ ముని ఆశ్రమం దగ్గరలో విడిచిపోతాయి. ఆ ముని శకుంతలను పెంచి పెద్ద చేస్తాడు. అయితే పెద్దైన తర్వాత ఓ రోజు దుష్యంత వేటాడుతూ ఆ ఆశ్రమం వద్దకు వస్తాడు. అక్కడ శకుంతలను చూసి తొలిచూపులోనే ఇష్టపడతాడు. శకుంతల కూడా అతన్ని చూసి మనసు పడుతుంది. కానీ వీరిద్దరి జీవితంలో అనుకోని ఘటనలు జరుగుతాయి. అసలు ఆ ఘటనలు ఏంటి, చివరకు వీరిద్దరూ ఒకటయ్యారా లేదా అన్నది మిగతా కథ. సమంత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆమె ఎలాంటి పాత్రలనైనా సరే ఒదిగిపోతుంది. కాకపోతే ఆమె కెరియర్లో ఓ పౌరాణిక పాత్రలో నటించడం ఇదే మొదటిసారి. శకుంతలగా ఆమె డిఫరెంట్ వేరియేషన్లలో నటించింది. ఓ ప్రేమికురాలిగా, భర్త దూరమైతే విరహ వేదన భరించే భార్యగా, గర్భిణిగా నటించి మెప్పించింది. ఇక దుష్యంతుడిగా చేసిన దేవ్ మోహన్ కూడా తన పాత్రకు న్యాయం చేశాడు. కృష్ణంరాజు, మోహన్ బాబు, గౌతమి, ప్రకాష్ రాజ్, శరత్ బాబు, అనన్య వారి పాత్రల మేరకు బాగానే నటించారు. ఇక అల్లు అర్హ కూడా క్లైమాక్స్ లో బాగానే ఆకట్టుకుంది. డైరెక్టర్ గుణశేఖర్ చాలా మంచి కథను రాసుకున్నారు, కానీ దాన్ని ఈ జనరేషన్ కు తగ్గట్టుగా తీయలేకపోయాడు. శాకుంతలం అనగానే అందరూ రాజమౌళి రేంజ్ లో ఊహించుకున్నారు, కానీ కథకు ఇప్పటి ట్రెండ్ కు తగ్గట్టుగా సీన్లు క్రియేట్ చేయలేకపోయారు. అందుకే ఈ మూవీ డైరెక్షన్ పరంగా ఫెయిల్ అయింది. పాటలు కూడా పెద్దగా ఆకట్టుకోలేదు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా ఏమంతా బాగోలేదు. గ్రాఫిక్ డిపార్ట్మెంట్ ఇంకాస్త బాగా వర్క్ చేసి ఉండాల్సింది. 3D అన్నారు, కానీ పెద్దగా తేడా అయితే కనిపించలేదు. ప్లస్ పాయింట్స్: సమంత యాక్టింగ్, గుణశేఖర్ డైరెక్షన్. మైనస్ పాయింట్స్: గ్రాఫిక్స్ తేలిపోవడం, ఓకే ఓకే అనిపించే సాంగ్స్, అక్కడక్కడ మిస్ అయిన లాజిక్. చివరగా ఈ మూవీ ఈ తరాన్ని పెద్దగా ఆకట్టుకోదని చెప్పుకోవాలి. సమంతకు పెద్ద అభిమాని అయితే తప్ప ఈ మూవీని చూడాల్సిన అవసరం లేదు. సో నెటిజన్స్ ఇస్తున్న రేటింగ్ ఈ మూవీకి మాత్రం 2.5.